నువ్వు రమ్మన్న వాళ్ళందరూ వస్తా అన్నారు, మధ్యలో నేనెందుకు? చంద్రకళ గారు కాదు, కేవలం చిన్నత్త చిరునవ్వుల వెలుగు ఆమె ఉమ్మెత్త. ఓహో అల్లుడు సూపర్! ఏమే నీ జన్మ ధన్యమైపోయింది పోవే. మీరందరూ ఎన్నన్నా మా చిన్నత్తయ్య హుషారు, తన ప్రేమ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎవ్వరికీ రాదు. ఇదే మాట అంటే మా కృష్ణవేణి మాట అంటే మాటే, నా బంగారు తల్లి. సరే సరే, అందరూ కాళ్ళు చేతులు కడుక్కురండి, భోంచేద్దు. అవును, వంశీ గారేనమ్మా, కారు పార్క్ చేస్తున్నారా? అబ్బా, ఇప్పటికే కరెక్ట్ ప్రశ్న అడిగారు. దెబ్బకి నవ్వు లాగిపోయి ప్రశాంతంగా ఉంది. ఏమ్మా, వంశీబాబు ఎందుకు రాలేదు? వంశీబాబు వస్తే సరదాగా ఉండేది కదా. సభకు చీపు గెస్టులు ఎప్పుడు ఆలస్యంగా వస్తాండ్లా. మన వంశీబాబు కూడా ఆ మాదిరిగానే లేటుగా వస్తున్నాడు మనక్క. ఏం కృష్ణవేణి, అంతే కదా? లేదు చిన్నత్తయ్య, ఆయన రావడం లేదు. ఏమ్మా, ఎందుకు? నేను ఇంకా సృజన్ గారు, రత్నప్రభ గారు అందరూ కలిసి వస్తారనుకున్నాను. ఏమైంది? ఆయనకి ఆఫీస్లో పనులున్నాయంట చిన్న మామయ్య గారు, అందుకే రాలేనన్నారు. ఏమయ్యా, అబ్బాయి గారేమో అంత పని చేస్తా ఉంటే నువ్వేం చేస్తున్నావేడా? పని చేసినట్టు బిల్డప్ ఇస్తున్నావా ఏంది? అయ్యో అలా కాదు చిన్నత్తయ్య, చిన్నమావి లేకపోతే ప్రస్తుతం మా ఆఫీసే నడవదు. అందరికీ తల్లో నాలుక ఆయన. అన్నయ్యకే చిన్న పని పడి రాలేదంతే. ఏమీ లేదమ్మా, ప్రతి సంవత్సరం పుట్టలో పాలు పోయటం నీ చేతుల మీద జరిగితే ఊరందరికీ మంచిదని అందరి నమ్మకం. ఈసారి మీ దంపతులిద్దరూ కలిసి పాలు పోస్తే నీ కడుపు పండుతుంది కదా అనుకున్నాం. ఇప్పుడు మాత్రం తక్కువేంటుదినా, ఒక కృష్ణవేణి 100 మంది ముత్తైదువులతో సమానం, భార్యాభర్తలిద్దరు సగం సగం అంటారు కదా. అందుకే కృష్ణవేణి ఒకటే పాలు పోస్తే వంశీబాబు సగం పాలు పోసినట్టే. ఏమయ్యా నువ్వేమంటావో, నాకు పాలు పోవట్లేదు. ఇది మంచి విషయం కదే, నీకు అర్థం కాదులే, అనవసరంగా బుర్రపాడు చేసుకో. అమ్మయ్యా అందరూ నవ్వినారు, ఇట్టా ఉండాలా. సర్లేమ్మా, ఆ భగవంతుడు ఏది నిర్ణయిస్తే అది. పదండి లోపలికి మయూరి, పదమ్మా. అమ్మా, పిండి వంటలు ఏం చేస్తున్నావు? మీకేం కావాలో అడగండి అమ్మా, ఏది కావాలంటే అది చేసి పెడతాను. నీ చేతితో ఏం చేసినా అమృతంలో ఉంటుంది అత్తయ్య. అయితే కృష్ణవేణికి చలివిడి, బియ్యం వడియాలు, గుమ్మడికాయ పులుసు అన్ని చాలా ఇష్టం. ఇలా అయితే కష్టం. ఈరోజు వంట మెను అదే. అబ్బా, తలుచుకుంటేనే నోరు ఊరిపోతుంది, ఇంకా లేట్ చేయడం నా వల్ల కాదు. పదండి పదండి. అవును, పెద్దమామయ్య ఎక్కడున్నారు అత్తయ్య, కనిపించటం లేదు. రేపే కదమ్మా నాగుల చవితి, రేపు పొలంలో పుట్ట దగ్గర నువ్వు పాలు పోయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు. నీతో పలకపోయినా, నిన్ను దగ్గరికి తీసుకోకపోయినా,
ఆయన మనసులో ఎప్పుడు ఉంటూనే ఉంటావమ్మా. నువ్వు లోపలికి ఊరేగలేదే? ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడని మీరంతా ఎంజాయ్ చేస్తుండగా మధ్యలో నేనెందుకు? మిగతావన్నీ ఎట్టా చెప్పినా ఈ కుక్కలు అన్నది మాత్రం కరెక్టా చెప్పినావులే. ఇలాంటి ఎక్స్ట్రాలు చేస్తున్నందుకే దేవుడు నిన్నిక్కడే ఉంచాడు, ఏ సుఖం సంతోషం లేకుండా. నువ్వు ఇంట్లో ఉండి పీకేదేముండది? నేనేడుండా నా మొగుడుతో కలిసిండా. మరి నువ్వు మొగుడు పక్కనే ఉండా, చంద్రమండలంకున్నంత దూరం. నీ నోట్లో నోరు పెట్టడమంత బుద్ధి తక్కువ, ఇంకొకటి లేదు. నీ మొగుడిది అదే ఫీలింగ్ అనుకుంటా. అందుకే ఇళ్ళని వదిలేసి ఎవరో ఇంట్లో కుక్కలా పడుండాడు. నా మొగుడు ఎక్కడో కుక్కలా పడున్నాడు సరే, నీ మొగుడు మా దగ్గరే కుక్కలా పడి పంచేస్తున్నాడే, దానికేమంటావు? ఇంత గాడిద చాకరీ చేస్తున్నప్పుడు ఇక పక్కనే ఉన్నా పనిలో ఉన్నా సుఖమే ఉంటుంది? అమ్మని ఎంత దెబ్బ కొట్టినది. సర్లే, ఇంకా ఇంకా టైం ఉండదుగా, చెప్తా దీని సంగతి. అక్కా చెప్పు చంద్ర. కదా నేను బీపిండి పట్టించుకొస్తా, రేపు చనివిడికి దీపాలకి కావాలి కదా. అలాగే అమ్మా, త్వరగా రా. ఏడున్నట్టుగా రాను. ఏంటయ్యా మంద నుంచి పక్కకొచ్చిన ఆంబోతు ఆపినట్టు ఆపుతాండవు, ఏమైనది? మీతో చాలా అర్జెంట్ పని పడింది మేడం. నాకొచ్చిన సమస్యని ప్రపంచంలో మీరు తప్ప ఇంకెవ్వరూ తీర్చలేరు. అంత వద్దబ్బా, ఒకటికి పొంగిపోయే క్యారెక్టర్ కాదు మందే. అదేంటక్క, నిద్రలే చూస్తున్నావా? ఏ నిద్ర మబ్బు మొహం దానిలాగా కనపడతా అంటానే ఏంది? కాదక్క, అంత ఫ్రెష్ గా ఉన్నావు. సారీ కాదు మేడం, అంత ఫ్రెష్ గా కనిపిస్తున్నారు. ఏందబ్బా నువ్వు అనేది, ఇంటి చాకరీ చేస్తా ఉంటే ఇరగదన్ని పడుకున్నానంటావేంది? అయ్యో ఒట్టు మేడం. అక్క అని పిలువు పర్వాలేదు. నిజమక్క, మీరు పనిచేసి వస్తున్నారని మీరు చెప్పారు కాబట్టి నమ్మాల్సి వస్తుందో తప్ప మిమ్మల్ని చూస్తే అలా ఎవ్వరు అనుకోరు తెలుసా. సునీతల్లో ఏం మెలకలు తిరుగుతున్నావే? ఏంది ఉబ్బేస్తా ఉండవా? చిచి అసలు కాదు. సరే నీతో నాకేంది గాని, విషయం ఏందో చెప్పు. ఏం లేదక్క, రేపు నాగుల చవితికి కృష్ణవేణి పొట్టులో పాలు పోస్తారని, ఆ తర్వాత ఊరంతా వరుస కడతారని విన్నాను, నిజమేనా? నిజమే, అయితే ఏంది? ఏం లేదక్క, నాకు భక్తి ఎక్కువ నీకు తెలుసు కదా. అవునవును, ఎంత ఘాటుగా సిగరెట్ వాసన వస్తా ఉంటే ఇంకా తెలియకుండా ఎట్టా ఉంటది. సరే వివరం చెప్పమన్నానా? అదే అక్క, ఆ పుట్టలో పోసే పాలు కృష్ణవేణి గారితో సహా అందరికీ నేనే కొని అందిస్తాను. అందరూ ఆ పాలు పోసేలాగా నువ్వు సాయం చేయాలక్క. అందరి పాలు నువ్వు కొనేటం ఎందుకు? నువ్వే డ్రమ్ము పాల్గొని పుట్లో పోయి నీ పాపాలు ఉళ్ళెందుకు పోయాలా? అక్క, నేనొక్కడే అన్ని పాలు పోసి ఊరంతా ఇంకా అన్ని పాలు పోస్తే ఆ పొట్టుంటదా చెప్పు, కరిగిపోదు. అవును నిజమే కదా, నాకు తట్టనే లేదబ్బా. అందుకే నేను కొనిస్తాను, నువ్వు పోయించు.
నాకెక్కడో ఏదో కొడతా ఉండదబ్బా. నువ్వు మావులోడి కాదు, మా అయ్యలోడివి. వాళ్ళు పాలు పోస్తే నీకు పుణ్యవెట్ట వస్తుందో, నాకు పాలు పోట్లేదు. పురోహితుడు మంత్రాలు మొత్తం తనే చెప్తూ మనల్ని మమ్మ అనుకోమండం లేదా? అంటే అవన్నీ మనం చెప్పినట్టే కదా. లా పాయింట్లు బాగానే పట్టినావు. సరే పోయిస్తా, మరి నాకేంది? ఈ పని చేస్తే ఈసారి గొలుసు కాదు, ఏకంగా వడ్డానమే చేయిస్తా. గొలుసుల మీద గొలుసులు ఇచ్చినోడికి వడ్డానం ఓ లెక్క. కొనిచ్చినా కొనిచ్చేస్తాడితే ఇంకరాడు. ఏంద పన్ను చెప్పేది, నిజంగా నాకు వడ్డానం కొనిస్తావా? ఎస్, కొనిచ్చేస్తా. ఏ వద్దా, పద్ధతిగా మాట్లాడబాయా. వడ్డానం కొనిస్తానంటే వద్దని అడితే అసలు ఈ భూమి మీద ఉంటుందా? ఎప్పుడు కొనిస్తా ఉండవు? పొట్టలో పాలు పోస్తున్న వెంటనే. పోయిస్తా, ఏం చేయాలో చెప్పు. పాలు కొని నీ చేతికిస్తాను. కృష్ణవేణి గారి చేత, మిగతా ఊరి వాళ్ళ చేత ఆ పాలు పొట్టలో పోయించు, అంతే. వడ్డానం ఇచ్చేస్తావుగా? వెంటనే. అయితే నీ పని అయిపోయినదనుకో. అయితే నా పాలు పొట్టలో పోయిస్తున్నట్టేగా? చుక్క చుక్క కూడా మిగిల్చకుండా పోయిస్తా. ఎక్కడికెళ్తున్నావక్క? పిండాడిచ్చు రావటానికి. కొట్టు కట్టేసే టైం అయిపోయింది అనుకుంటా. అమ్మో, నిజమే కదా, ఆ విషయమే మర్చిపోయినాను. పోయిస్తా. ఇదిగో అబ్బాయా, వడ్డాను ఖచ్చితంగా కొనేవాళ్ళ. అబ్బాయి అస్సలు మర్చిపోనక్క. అయ్యా బాబోయ్, వడ్డానమే చి. ఈ సంగతి ముందే తెలిస్తే ఎట్టో చిక్కుపోయేదాన్నే కాదు. సార్ ఒక కాఫీ, ఇంకోటా సార్? ఏ ఇవ్వవా? సారీ సార్, ఇస్తాను సార్. ఇది వంశీ కార్. అంటే వంశీ ఇక్కడే ఉన్నాడా? అదేంటి, కాల్ తీయడం లేదు. ఇంతకీ వంశీ ఎక్కడ ఉన్నాడు? హలో. హలో, స్నిగ్ధని. తెలుసు, చెప్పు. ఎక్కడున్నా? ఆఫీస్లో. ఆఫీస్లోనా? అక్కడేం చేస్తున్నావు? నీ ప్రశ్నకు అర్థమేమన్నా ఉందా? ఆఫీస్లో ఏం చేస్తారు? నేను ఈ పక్కనే ఉన్నాను, రావచ్చా? లేదు, నేను కొంచెం అర్జెంట్ పని మీద ఉన్నా, నాకు మీటింగ్స్ ఉన్నాయి. ఐఎమ్ బిజీ, బాయ్. మీటింగ్లో ఉన్నారా? ఎందుకు అబద్ధం చెప్పారు? నువ్వు నిజం చెప్పావా? చెప్పు. నేను అబద్ధం చెప్పా? ఓకే, నువ్వు నిజం చెప్పలేదు కదా. ఆఫీస్ దగ్గర ఉన్నా అన్నావు. నన్ను ఇక్కడ చూసినప్పుడు
డైరెక్ట్గా రావచ్చుగా. కాల్ ఎందుకు చేశావు? నేనేం చేస్తానో చూద్దామనేగా. కాదు, మీ మనసులో ఉన్న ఉద్దేశం తెలుసుకుందామని. వంశీ గారు, మీరు నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు? ఏంటి నేను చేసిన తప్పు? మీరు హ్యాపీగా ఉండాలనుకోవడం తప్ప. మీకోసం నా సర్వస్వం అర్పించాలనుకోవడం తప్ప. స్నిగ్ధ, ఇప్పుడు ఈ టాపిక్ అవసరం? అవసరం అవసరం కాబట్టి ఇంతగా అడుగుతున్నాను. చెప్పండి, ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నారు? ఎందుకు బయటికి రావడం లేదు? సమాధానం కావాలి. స్నిగ్ధ, డోంట్ మేక్ ఇట్ యాజ్ అన్ ఇష్యూ, లెట్ మీ గో. వంశీ గారు, నేను మిమ్మల్ని ఇంకేమీ అడగను. నా తప్పేంటో చెప్పి వెళ్ళండి, లేదా మా ఇంటికి వెళ్దాం. రండి. నేను ఇప్పుడు రాలేను. ఎందుకు రారు? ఏంటి నా తప్పు? తప్పు నీది కాదు, నాది. నేను తప్పు చేశానో లేదో నాకు తెలీదు, కానీ తప్పు చేసావు అనిపించుకునేలా ఛాన్స్ ఇచ్చా. అదే పెద్ద తప్పు. అలాంటి తప్పు నేను మళ్ళీ చేయకూడదనుకుంటున్నాను. దిస్ ఈస్ ద ఆన్సర్, ఓకే? ఏంటండి ప్రాబ్లం? ఒకసారి కట్ చేస్తే ఏదో పనిలో ఉన్నానని అర్థం కదా? మళ్ళీ మళ్ళీ ఎందుకు చేస్తున్నావు? చిన్నమ్మ దేవి తాళి కన్నా ముఖ్యమా? బ్లాక్మెయిల్ చేస్తున్నావా? ఉన్న విషయమే చెప్తున్నా. పుట్ట పేల్చడానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. నాకు డబ్బు కావాలి. ఎంత? ఫైనల్ సెటిల్మెంట్ మొత్తం కావాలి. ఏరా, ఆటలుగా ఉందా? పని పూర్తి కాకుండా ఫైనల్ సెటిల్మెంట్ ఏంటి? ఒక్కసారి తాళి చేతికందాక మళ్ళీ నా గురించి ఆలోచిస్తావని నమ్మకం ఏంటి? అలా వస్తున్నావా? సరే, తాళి తీసుకురా, క్లియర్ చేస్తా. తాళి తెస్తా, కానీ క్యాష్ ట్రాన్స్ఫర్ అయ్యాకే దానిని చేతికిస్తా. సరే, రేపెన్నింటికి ప్లాన్ అమలు చేస్తున్నావు? నాన్నగారా, ఈ టైంలో చేశారేంటి? వంశీ, ఎక్కడున్నావు? బయట. అర్జెంటుగా ఒకసారి ఇంటికి రా, నీతో మాట్లాడాలి. ఏంటి, ఏమైంది? చెప్తాను, అన్ని విషయాలు ఫోన్లో చెప్పడం కుదరదు కదా. ఇంటికి రా. వస్తున్నాను. అర్థమైంది కదా, రేపు అనుకున్న టైంకి ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తున్నా. వంశీ రాకుండా మీరే ఆపుకోండి, ఆ రెస్పాన్సిబిలిటీ నాది కాదు. అర్జెంటుగా రమ్మన్నారు. ఇప్పటిదాకా ఎక్కడున్నావు వంశీ? చిన్న పని మీద బయటికెళ్ళాను. చెప్పండి అన్నా.
నువ్వు కృష్ణవేణి వాళ్లతో ఊరికి వెళ్ళలేదా? లేదు నాన్న, ఆఫీస్లో పనుండి ఆగిపోయాను. నాకు తెలియని ఆఫీస్ పనులే ఉన్నాయరా నీకు? నువ్వు ఆఫీస్కి రాకముందు రాకుండా ఉన్నప్పుడు కూడా ఆ పనులు నడిచాయి కదా. ఇప్పుడు ఈ రెండు రోజులు ఏం ఘోరం జరిగిపోతుందని వెళ్లకుండా ఆగావు. అది కాదు నాన్న, అవసరం లేని చోట ఉండకూడదని మీరే చెప్పారు, మర్చిపోయారా? కృష్ణవేణికిప్పుడు నాతో ఏ పని లేదు, ఏ అవసరం రాదు. అదే, అంటే తన వాళ్ళంతా అక్కడే ఉన్నారు కదా, నన్ను ఏ పని చేయనేరు, బోర్ కొడుతుండే అంటున్నా. అసలు ఆలోచనే తప్పు వంశీ. నీకోసం ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు ఎదురుచూసే భార్య గురించి రెండు రోజులు స్పేర్ చేయలేవా? అది కాదు నాన్న. చూడు నాన్న, భర్త గాలిపటమైతే భార్య ఆ గాలిపటాన్ని కంట్రోల్ చేసే దారం. ఆ దారం ఆధారంగా ఉన్నంతసేపు గాలిపటం ఎగురుతూనే ఉంటుంది, జేజేలు అందుకుంటూనే ఉంటుంది. ఆ దారంతో సంబంధం తెగిందో ముళ్ళ చెట్లలో ఇరుక్కుంటుంది, చెరిగి ముక్కలైపోతుంది. భార్యతో అనుబంధం తెగనంత వరకేరా భర్తకి మనుగడ. అంతెందుకు? నేను చాలా వ్యాపారాలు చేశా, కానీ ఏనాడు మీ అమ్మ ఒంటరితనం ఫీల్ అయ్యే విధంగా ప్రవర్తించలేదు. ఆడవాళ్ల కోరికలు చాలా చిన్నవిగా ఉంటాయిరా. భర్తతో కలిసి భోజనం చేయాలని, అతని పక్కన కూర్చొని కబుర్లు చెప్పాలని, కలిసి ఎక్కడికన్నా వెళ్లాలని, ఇలాంటివే ఉంటాయి. వాటిని మనం మన్నించాలి. కన్నవారిని ఉన్న ఊరిని వదిలి నీకోసం వచ్చిన కృష్ణవేణి కోసం ఈమాత్రం చేయడం నీ ధర్మం. ఇది కృష్ణవేణిని సపోర్ట్ చేస్తూ అంటున్న మాటలు కావు, నా కొడుకు దాంపత్య జీవితం ఆనందంగా ఉండడం కోసం చెప్తున్న మాటలు. చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చాయని దూరదూరంగా ఉండిపోతే ఆ దూరం ఇంకా పెరిగిపోయి పూడ్చలేని అగాధంగా మిగిలిపోతుంది. నా మాట విని వెంటనే బయలుదేరి వెళ్ళు. భర్త తోడురాని భార్యకి పుట్టింట్లో కూడా గౌరవం విలువ ఉండవు. నా మాట విని వెళ్ళు, కృష్ణవేణి గౌరవం కాపాడు. వెళ్ళు నాన్నా. సరే నాన్నా, అలాగే వెళ్తాను, వస్తాను.